హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో పిఎంఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీము ఎలా అప్లై చేయాలో చూద్దాము ఈ స్కీము ఎంత కడితే ఎంత లాభం అనేది ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి ఈ స్కీమ్ అనేది సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇది సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే ఏదైనా జరిగినప్పుడు యాక్సిడెంట్ మాత్రమే జరిగితే నామినీకే టూ ల్యాక్స్ అనేది ఇన్సూరెన్స్ లభిస్తుంది సంవత్సరానికి పన్నెండు రూపాయలు కడితే నామినీకి టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అనేది వస్తుంది ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి అప్లై చేయాలి అంటే మీకు టైం లేకుంటే మీ మొబైల్లోనే ఎలా అప్లై చేయాలనేది చూద్దాము ఫస్ట్ మనం క్రోమోలోకి వెళ్ళాలి క్రోమోలోకి వెళ్ళేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే స్టార్టింగ్లో డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆన్లైన్ ఎస్బీఐ డాట్ కామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లాగిన్ పర్సనల్ బ్యాంకింగ్ కింద లాగిన్ యోనో ఎస్బీఐ ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్లో లాగిన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేయండి కంటిన్యూ టు లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లాగిన్ మీద ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ద టెక్స్ట్ షోన్ షో ద ఇమేజ్ ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇమేజ్ కూడా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్వర్డ్ అనేది వస్తుంది ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అనేది అవుతుంది మీ అకౌంట్ నంబర్ అవైలబుల్ బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్స్ ఏంటి అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ పిఎం ఎస్బీవై ఇన్సూరెన్స్ అనేది అప్లై చేద్దాము అప్లై చేయాలంటే స్టార్టింగ్లో ఎస్బీఐ ఆన్లైన్ కింద లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ పేమెంట్స్ ట్రాన్స్ఫర్స్ బిల్ పేమెంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఈ ట్యాక్స్ ఈ సర్వీసెస్ రిక్వెస్ట్ అండ్ ఎంక్వైరీస్ యూజువల్ యూజ్ఫుల్ లింక్స్ ఇక్కడ లాస్ట్ నుంచి థర్డ్ వన్ ఈ సర్వీస్ మీద క్లిక్ చేయండి ఈ సర్వీస్ మీద క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది ఏటీఎం కార్డ్ సర్వీసెస్ ఈ కార్డ్స్ మై సర్టిఫికేట్ సబ్మిట్ ట్రాన్స్ఫర్ ఫర్ సేవింగ్ అకౌంట్ ఎస్ఎంఎస్ అలర్ట్ రివ్యూస్ డిమాట్ ఇవంతా చదివితే కిందికి రండి ఇక్కడ చూడండి సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ పీఎంజేజెబివై పీఎంఎస్బీవై దీని మీద క్లిక్ చేయండి ఇక్కడే మనము పిఎంఎస్బీవై అనే స్కీమ్ని అప్లై చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ మీద ఇక్కడ చూపిస్తుంది చూడండి అప్లై స్టేటస్ సెలెక్ట్ స్కీమ్ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన ఇక్కడే మనము పీఎం ఇన్సూరెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు పీఎంజేజెబీవై మనం ఇంట్లోనే కూర్చొని మన మొబైల్లో ఈ స్కీమ్ కూడా ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేశాను చెక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే కింద అకౌంట్ నెంబర్ అని చూపిస్తుంది కదా ఈ అకౌంట్ నెంబర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మన అకౌంట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అక్కడ చూపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది కదా సెలెక్ట్ సిఫ్ నంబర్ సిఫ్ నంబర్ సెలెక్ట్ చేసుకోండి సబ్మిట్ అని ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే ఇలా చూపిస్తుంది ఇక్కడ నేమ్ మీ అడ్రస్ ఇక్కడ స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ విలేజ్ సిటీ పిన్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ల్యాండ్లైన్ నెంబరు ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఆధార్ నెంబర్ నామినీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ అన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి నామినీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి మీ నామినీ అనేది మీ నామినీ పెట్టింటారు కదా మా నామినీ మైనర్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి నో అయితే నో అని క్లిక్ చేయండి ఇక్కడ నాకు నామినీ మైనర్ కాబట్టి ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను ఎస్ మీద క్లిక్ చేసి నామినీకి గార్డియన్ ఉండాలి కాబట్టి గార్డియన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నే ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని సబ్మిట్ అనేది చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్లై అయిపోతుంది అప్లై అయిపోయిన తర్వాత ఇలా యువర్ రిజిస్టర్డ్ అని చెప్పి ఇక్కడ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది చూడండి కింద రెఫరెన్స్ నెంబర్ కూడా చూపిస్తుంది మనము స్టేటస్ కావాలంటే క్లిక్ హియర్ అని వ్యూ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు కింద స్టేటస్ దగ్గర స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది స్టేటస్ మన స్టేటస్ అనేది కూడా ఓపెన్ అవుతుంది మనం ఏమే స్కీమ్లో ఉన్నాము అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది నేను ఇక్కడ చూడండి పీఎం జేజేబీవై స్కీమ్ అనేది చేశాను పీఎంఎస్బివై స్కీమ్ రెండు కూడా చేశాను నేను రెండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే చేసుకున్నాను ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తే డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ ఇక్కడ అనేది డౌన్లోడ్ అవ్వదు నెక్స్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను చూడండి ఇక్కడ అప్లై చేసిన తర్వాత మనం పేపర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూద్దాము మీరు ఈ స్కీమ్స్ అనేది మీరు అప్లై చేసుకోండి ఈ స్కీమ్ వల్ల మీకు బెనిఫిటే ఉంటుంది కానీ నష్టమే ఉండదు ఒకవేళ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే మీరు నామినీకి అనేది డబ్బులు వస్తుంది ప్రమాదవశాత్తు మనకి ఏమైనా జరిగితే మనకు నామినీకి కొంచెము డబ్బులు ఇచ్చిన వాళ్ళము అవుతాము ఇది ఏం పెద్ద అమౌంట్ కాదు కాబట్టి మీరు సంవత్సరానికి ఒకసారి కట్టుకోవచ్చు ఆటో రెన్యూవల్ పెట్టుకుంటే మీరు సంవత్సరం సంవత్సరం అదే మీ అకౌంట్లోంచి డబ్బులు కట్ అవుతూ ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ని నొక్కండి గంట బెల్ నొక్కి పక్కనే ఆల్ అనే ఆప్షన్ని కూడా నొక్కండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో చూశారు కదా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ మీరు ఇప్పుడు అప్లై చేశారు కదా డబ్బులు కట్ అయినట్టు టువెల్వ్ రూపీస్ మెసేజ్ అనేది వస్తుంది మీ అకౌంట్ చెక్ చేస్తే ట్వెల్వ్ రూపీస్ కట్ అయి ఉంటుంది